కరోనా ఇన్ఫెక్షన్ అనేది మనం అనుకున్న దానికంటే చాలా సివియర్గానే ఉంది. సో ప్రాక్టికల్గా మనకు నెల్లూరులో ఒక డాక్టర్ గారు కరోనా ఇన్ఫెక్షన్ వచ్చి ఆయన డెత్ అయిపోయారు పాపము. సో అందుకని ఏంటంటే ఒక డాక్టరే ఆయనకి, ఒక డాక్టర్కి జరిగిన వైద్యం అంటూ పెద్ద ఉండదని అందరికి అర్థమై ఉంటుంది. సో ఒక డాక్టరు దట్టు ఆయన బిజీ ప్రాక్టీషనరు, వాళ్ళ నాన్నగారు ఒక నెల్లూరులో ఫస్ట్ ఫిజీషియను, వాళ్ళ బ్రదర్ ఒక ఆఫ్థల్మాలజిస్టు. సో మొత్తం అంత ఫ్యామిలీ అంతా డాక్టర్స్ ఫ్యామిలీ అయ్యండి. అలాంటి ఒక ఆర్థోపెడిక్ సర్జన్కే ఆయన కరోనా వైరస్ బారిన పడడం వల్ల ఆయన ప్రాణాలే కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా మనం లాక్డౌన్ అనేది మనం పాటించాలి. ఎవరు కూడా రిలాక్స్ చేశారు కదా అని ఈ 4 డేస్లో మీరు ఎట్ ఎనీ కాస్ట్ రిలాక్స్డ్గా ఉన్నారు అంటే ఒక్కసారి చనిపోయిన డాక్టర్ గారిని గుర్తు తెచ్చుకోండి. ఆయన ఓపీ చేంబర్లో ఆయన ఓపీ పేషెంట్లను చూస్తే వచ్చిన ఇన్ఫెక్షను మనం క్రౌడ్లోకి వెళ్ళి ఇంకొకళ్ళు ఎవరన్నా ఎవరు జబ్బుతో ఉన్నారో తెలీదు, డాక్టర్స్ మేమే డయాగ్నోస్ చేసుకోలేకపోతే ఇంకా సామాన్యమైన వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోండి. ట్రిపుల్ లేయర్ ఉండే మాస్క్ వేసుకునే క్రౌడ్ ఉండే ప్లేసెస్ కంటే, సపోజింగ్ వెజిటబుల్స్ అట్లా కొనుక్కోవాలి అంటే వెళ్ళేటప్పుడు అట్లా వేసుకోండి, లేదంటే అసలు దయచేసి ఎక్కడికి వెళ్ళొద్దు. చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఈ లాక్డౌన్ పీరియడ్లో శ్రీదుర్గ హాస్పిటల్ నుంచి మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా కూడా మా హాస్పిటల్ ల్యాండ్లైన్ అయిన 233-2970కి కాల్ చేయొచ్చు. సో మీకు ఏదైనా టెలిఫోనిక్గా ఏదైనా సలహాలు ఇవ్వాలంటే మా డాక్టర్స్ రౌండ్ ద క్లాక్ మీకు సలహాలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటారు. ఇదే కాకుండా ఒక మొబైల్ కూడా ఉంది, 7901515108. సో ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే రౌండ్ ద క్లాక్ ఆ ఫోను డ్యూటీలో ఉండే వాళ్ళతో అందుబాటులో ఉంటుంది. సో అన్లెస్ ఎమర్జెన్సీ అయితే తప్పితే రావద్దు. దయచేసి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలల్లా హైడ్రేషన్ బాగుండేట్టు చూసుకోండి, అలాగే ఫుడ్ టైంకు తినండి. టాబ్లెట్స్ మాత్రం మిస్ చేయకోకుండా మీరు రాలేకపోయినా కూడా తెప్పించుకొని టాబ్లెట్స్ అది వేసుకుంటుండండి. ప్రాపర్ రెస్ట్ ఉండేట్టు చూసుకోండి. సో బేబీకి కావాల్సిన ఇంపార్టెంట్ మీరు స్ట్రెస్ ఫ్రీగా ఉండడం ఒకటి, ప్రాపర్ న్యూట్రిషన్, ప్రాపర్ డైట్, ప్రాపర్ హైడ్రేషన్, ప్రాపర్ స్లీప్, ఇవన్నీ ఉన్నాయంటే బేబీ ఆటోమేటిక్గా మంచిగా ఉంటుంది. మీ ఇంట్లో కానీ చుట్టుపక్కల కానీ ఎవరికైనా జలుబు దగ్గు అలాంటిది ఏదన్నా ఉంటే వాళ్ళకి వీలున్నంత అబ్సల్యూట్గా వాళ్ళు ఉండే రూమ్లో కూడా మీరు వెళ్ళొద్దు. మీ రూమ్లో మీరు లాక్డౌన్ చేసుకోండి. సపోజింగ్ మీ ఇంట్లోనే ఎవరికైనా కొంచెం ఫీవరిష్గా కానీ అట్లేమన్నా అనిపిస్తుందంటే మీ గది దాటి మీరు బయట రావద్దు. సో వీలైతే మీ గదికే మీరు మీ ఫుడ్ కానీ అవన్నీ తెప్పించుకోండి. ఇన్ కేస్ మీరు మీ గది దాటి బయట రావాలంటే మాస్క్ వేసుకొని బయటకు రండి. మీరు చేయగలిగిన బేసిక్ థింగ్, ఒకసారి వచ్చిన తర్వాత డిసీజ్ మన చేతుల్లో ఉండదు. మీకు డిసీజ్ ఏమైనా వచ్చిందేమో అనిపించినా సరే మీరు దాన్ని దాచిపెట్టి మిగతా వాళ్ళ లైఫ్తోనూ ఇబ్బందులు పడుకోకుండా క్వారంటైన్కి వెళ్ళండి. డాక్టర్స్కి వెళ్ళి డయాగ్నోసిస్ చేయించుకోండి. దయచేసి మీ యాంటీనేటల్ చెకప్స్ కోసం అని చెప్పి దూరాల నుంచి మీరు వెహికల్స్ వేసుకొని, బస్సు లేకపోయినా ఆటోలు వేసుకొని అట్లంతా వస్తున్నారు. దయచేసి అవసరం లేదు, మీరు అది అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మీ బిడ్డతో మీకు ఇబ్బంది అయ్యేది ఏంటంటే, దారిలో మీరు అటు ఇటు వచ్చి ఏదైనా ఇన్ఫెక్షన్స్ తెచ్చుకున్నారంటే అది లైఫ్ మీదకే ఇబ్బంది వస్తుంది. సో దయచేసి రావద్దు. పెయిన్స్ వచ్చిన వాళ్ళు, డెలివరీ పెయిన్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే దయచేసి రండి. మరీ మీకు చాలా ఇబ్బందిగా ఏమన్నా ఉందంటే రండి, రొటీన్ యాంటీనేటల్ చెకప్స్కి మాత్రం దయచేసి రావద్దు. ఒకవేళ చూపించుకోగలిగితే బీపీ, అదేమన్నా ప్రెగ్నెంట్ పేషెంట్స్ చూపించుకోండి, అంతకంటే వద్దు. బీపీ చూపించుకునే వీలు కూడా లేని ప్రెగ్నెంట్ పేషెంట్స్ కొద్దిగా ఉప్పు ఏమన్నా తగ్గించగలిగితే తగ్గించి, ఒకవేళ మీకు కాళ్ళ వాపులు, మొహం వాపు అవన్నీ ఉన్నాయంటే కొద్దిగా ఉప్పును రెస్ట్రిక్ట్ చేసుకొని కొద్దిగా రెస్ట్ తీసుకొని అంతవరకన్నా చేసుకోండి. అంతేగాని కేవలం యాంటీనేటల్ చెకప్ కోసం రావద్దు. అఫ్కోర్స్ మీకు చాలా వాటర్ లాగింగ్ లాగా చాలా వాపులు వచ్చేసి అలా ఏదన్నా ఇబ్బందిగా ఉంది, తలనొప్పి ఉంది, పైపొట్ట నొప్పిగా అనిపిస్తుంది, ఇలాంటివి ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నప్పుడు రండి. డెలివరీ అవుతుందా లేదా అని దానికి కొద్దిగా ఉమ్మనీరు పోవడం కానీ, కొద్దిగా బ్లీడింగ్ అవ్వడం ఇలాంటివి ఏమన్నా ఉండేటప్పుడు
నడుము నొప్పి, ఎక్కువ భరించలేని పొట్ట నొప్పి ఇవన్నీ ఉంటే అప్పుడు రండి. అంతేగాని చిన్న చిన్ని కంప్లైంట్స్కి మాత్రం రావద్దు, ఫోన్లో డాక్టర్ సలహాలు తీసుకోండి.